ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పావన పసిబిడ్డలు వేదసాక్షుల ఉత్సవము యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును మొదటి పఠనము పుణిత యోహానుగారు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మొదటి పఠనము పుణీత యుహానుగారు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు దేవుడు వెలుగు ఆయన ఎందు ఎంత మాత్రము చీకటి లేదు ఆయన కుమారుని నుండి మేము వినినది మీకు ప్రకటించినందు సందేశము ఇదియే కానీ ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి ఎందు నడిచిన ఎడలా మనము అబద్ధమాడుచున్నాము కానీ ఆయన వెలుగు నన్నున్నట్లే మనము వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదము ఆయన పుత్రుడు ఏసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును మనయందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనినచో మనయందు మాత్రము సత్యము లేకుండుటయే కాక ఆత్మవంచన చేసుకొనిన వారము అగుదుము కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును కనుక ఆయన విశ్వసనీయుడు నీతిమంతుడు మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకొనినచో మనము దేవుని అసత్యవాదిని చేసినట్లగును ఆయన వాక్కు మన ఎందు లేదు మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు వ్రాయుచున్నాను కాని ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు ఏసు క్రీస్తు మనకు కలదు క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు వారు వెళ్ళిన పిదప ప్రభుదూత ఏసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను అంతట ఏసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంతవరకు అచ్చటనే ఉండెను ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగేను ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లహేము నగరమునందు ఆ పరిశ్రమలనందు ఉన్న రెండేళ్లు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువునందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను రామాయందు ఒక అర్థనాదము విననయ్యను అది ఒక మహారోదనము రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను వారి అందరి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక